మీ కుటుంబంలోనే బోలుమంది ఉంటారు, మీ బంధువులే ఉంటారు. ఏదో తెలుసో తెలియకో ఎంప్లాయీస్ అంటే మనకు చాలా బాగా హక్కులు ఉంటాయని చెప్పి అనుకున్నారు. హక్కులు లేవేమిలో రోడ్డు ఎక్కితే బాధలు దొబుతానని చెప్పి మరి ప్రభుత్వం ఒక పవర్, పోలీసు యొక్క పవరు, మరి ప్రాసెస్లో పోలీసులు కూడా పోతారు, ఆలు సంకనకి పోతారు, బట్ వాళ్ళకి తెలియట్లా ఈ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు. సో ఇప్పుడు ఎలా అయితే అలా అన్నారో ఇప్పుడు మాకు మా జీతం చాలరా బాబు ముందు ఇవి అన్నారో ఇలాగా మళ్ళీ తిరిగి ఇదే ఉంటే మాకు సిపిఎస్ కావాలని అంటారా? లేదు తిరగబడి మరి కోరికలు సాధిస్తారా, తిరగబడనిస్తారా ఈ ప్రభుత్వం? ఒక్క సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఇవాళ కొన్ని పేర్లు చెప్పాలంటేనే వీళ్ళ అమ్మ అసహ్యం వేస్తుంది. ఇవాళ ఒక ట్వీట్ పెడతాడు, వచ్చి కింద పైన మూసుకుని అటెండ్ అవ్వు, ఇంకో రెడ్ బుక్ని ఎక్కడో తోసుకో, కాకపోతే నీ సంగతి చెప్తానని చెప్పి ఆడ వాళ్ళ అంజేవుడు పెట్టాడు. పేరు నాకు తెలియదు, పెట్టాడు ఒకడు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, ఓకే ఐ విల్ టేక్ బ్యాక్ దట్ వర్డ్. కానీ ఇంత అసభ్యంగా ట్వీట్లు పెడితే నో యాక్షన్. మంచిగా ఒక ట్వీట్ పెట్టినా కూడా మరి ఎత్తుకుపోతున్నారు, ఇది అన్యాయం. ఎందుకంటే నాకు ఆ పేరు కొట్టేసి ఆ ట్వీట్ పెట్టారు, అందులో లైట్గా కనపడుతుంది కానీ నేను చూసి ప్రయత్నం చేయలే. సో ఎవరన్నదే, ఎందుకంటే నాకు పంపిన వాడు పేరు కొట్టి పంపాడు, మిగిలిన వాళ్ళు పేరు చూస్తారు. బట్ ఎనీహౌ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ దట్ వర్డ్, ఎందుకంటే తప్పు చేసింది వీడైతే మనం అలాంటి పదాలు వాడకూడదు. ఐఎమ్ సారీ టు దట్ అన్నోన్ పర్సన్, హూఎవర్ ఈజ్ దట్ పర్సన్, టు దట్ అన్నోన్ పర్సన్ ఐఎమ్ సారీ. సో ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటం, వైసీపీ వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు చంపేసి పార్సిల్ చేసినా ఏమీ ఉండదు, ఒక డాక్టర్ని కొట్టి చంపేసినా ఏమీ ఉండదు, ఒక దళితుడికి గుండు గీసినా ఏమీ ఉండదు. ఎందుకంటే మేము సిగ్గు లేకుండా నాయశీలు నాభీషీలు నాయశీలు అని చెప్పి నమ్మించగలం. ఇందాక కూడా చూసా, మళ్ళీ అదే రికార్డు, పెత్తందారులకి వీరికి పోరాటం, ఇవన్నీ కూడా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా అదే అదే అదే. మరి ఎనీహౌ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ అన్ని ఆలోచించిన తర్వాత జీపీఎస్ అమలు చేస్తున్నాము. ఒక వర్గానికి అన్యాయం చేయలేము, ఒకే వర్గానికి మేలు కోసం ప్రభుత్వం పనిచేయదు, 5 కోట్ల మంది కోసం ప్రభుత్వం పనిచేస్తుంది స్టేట్మెంట్ ఇచ్చిన. అదే సరే సత్యబాబు గారు దానికి దీనికి తేడా తెలుసో లేదో నాకు తెలియదు అనుకోండి, బట్ ఏదైనప్పటికీ ఉద్యోగస్తులు ఈరోజు మండిపోయి ఉన్నారు. మరి 5 లక్షల ఉద్యోగస్తులు కుటుంబానికి 4 చొప్పున వేసుకున్న ఎవరో ఒక అంకటరామరెడ్డి లేకపోతే ఇంకొక రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు కదా బండి, ఇటువంటి వాళ్ళు తప్ప వాళ్ళ కుటుంబం 4 కుటుంబాలు 4 16 ఓట్లు తీసేస్తే 60 లక్షల్లో ఆ మిగిలినంతా బొక్కే బొక్క మాకు. సో బాగ్దాద్ మంటల్లో లాగా ఈ మంటల్లో మా వాళ్ళు చనిపోవటం అంటే రాజకీయంగా సమిధులు అవ్వటం ఖాయం. ఒక పక్క భవిష్యత్తు ఎలా ఉంటే 20 కట్టు 25 కట్టు అని అడుగుతున్నారట, 8 కట్టి తొక్క పాపరైపోతారు. బాబు జాతకుండా అన్నమ్మా.
అన్నీ పోతాయి. ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు. మరి వాళ్ళ ఇటువంటి దారుణమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి రావు. ఒకటి కూడా డౌట్, పులిందులే డౌట్ ఇప్పుడు పరిస్థితి. సో కాబట్టి అడిగాడు కదా అని చెప్పి అప్పులు చేసి డిపాజిట్లు కట్టి ఆయనకి ఆయన పరదాల్లో ఉన్నాడు, మీకే తీరిపోద్ది. ఏంటది అదే తీరిపోద్ది. జనాల్లోకి మీరు వెళ్ళాలా? 3 కిలోమీటర్లకు హెలికాప్టర్లో ఆయన వెళ్తాడా? మీరే ఆలోచించుకోండి. ఇక ఈరోజు ఇంకో అంశం, ఈ అంశంతో ముగిద్దాం. ఏంటంటే మీటింగు వాహనమిత్ర, కానీ మెయిన్ ప్రోగ్రాం ఆటో ప్రోగ్రాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి కూడా ఏ సినిమా చిరంజీవి గారిది ఒక సినిమాలో ఆటో జానీ, డబుల్ యాక్షన్ సినిమా రౌడీ అల్లుడు, రౌడీ అల్లుల్లో చిరంజీవిలాగా, భాషా సినిమాలో రజనీకాంత్ లాగా. మరి ఆయన కూడా ఒక కాకి చొక్కా వేసుకుని, కానీ నిజంగా నాకు చాలా నచ్చింది ఏది, ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కన్నా ఆటో జానీ వేషంలో అద్భుత, చాలా బాగున్నారు. కీప్ ఇట్ అప్. విశ్వనాథ్ గారు కూడా ఎప్పుడు కాకి డ్రెస్ వేసేవారు షూటింగ్కి. అలాగా ఈయన ఎంతసేపు కోర్టులు కూడా వెళ్లకుండా భేదల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, ఒక కార్మికుడిలాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి, బ్రౌన్ అందరికీ యూనిఫాము. మీరు కూడా అది కంటిన్యూ చేయండి, చాలా బాగున్నారు. నా మనసు దోచారు ముఖ్యమంత్రి గారు ఆ డ్రెస్లో. సరే, ఇక కమింగ్ టు ది మెయిన్ పాయింట్, కారులో వెళ్తున్నా నా మిత్రుడు ఒకడు, అవి ఎక్కడ చూసినా బహుశా వాళ్ళ హెలికాప్టర్లు వెళ్ళలేదా తాడేపల్లి నుంచి విజయవాడ, ఆయన బై రోడ్ వెళ్తున్నారా? బై రోడ్ వెళ్ళినట్టున్నాడు పాపం ఎంత చేతం. సో మొత్తం దారి పొడుగుతా ఒక 10 నిమిషాలు వీడియో పంపించాడు, నేను దాన్ని ఎడిట్ చేశాను ఒక నిమిషానికి. ఒకసారి అది చూసి తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం. అసలు ఎన్ని స్టిల్సో అసలు చెప్పడానికి వీల్లేదు.